నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్ నేను పార్వతి బుల్టిన్ల ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం దళిత బంధు పథకంపై జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొదటి విడత కింద 100 మందికి దళిత బంధు అమలు చేస్తామని వెల్లడి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంతో ముఖ్యమైన ఆయుధమన్న కలెక్టర్ వెంకట్రావు జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం మహబూబ్ నగర్ చించోలి జాతీయ రహదారి పనులకు భూమి పూజ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పట్టణానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామని వెల్లడి దళిత బంధు పథకాన్ని అధికారులందరూ విజయవంతంగా అమలు చేసేందుకు కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు దళిత బంధు పథకంపై జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్ చిట్టం రామ్మోహన్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి ఆల వెంకటేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ వెంకట్రావు నారాయణపేట కలెక్టర్ హరిచందనలు హాజరయ్యారు దళితులను ఆర్థికంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు దళిత బంధు అనే ఒక విశేషమైనటువంటి ప్రోగ్రామ్ ని గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఫిబ్రవరి 5లోగా ఈ ప్రోగ్రామ్ ని వీలైనంత తొందరగా ముందుకు తీసుకెళ్ళడానికి వారు ఇచ్చిన కార్యాచరణ ప్రణాళికను చర్చించడానికి కొంతమంది గౌరవ జెడ్పీటీసీ ఎంపీపీని కూడా పిలిపించుకొని వారి యొక్క సజెషన్స్ కూడా తీసుకొని గౌరవ ఎమ్మెల్యే సజెషన్స్ తీసుకొని 2 జిల్లాల్లో మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లా అలాగే షాద్నగర్ వారికి ఎంపీ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఉన్న షాద్నగర్ ఇవన్నీ కలిపి ఒక ఉమ్మడిగా ఒక మీటింగ్ పెట్టుకోవాలి మిగతా జిల్లాల్లో అనే ఉద్దేశం మీద మంత్రి గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేయించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి పంపించాల్సి ఉంటుంది అయితే దానికి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో గైడ్ లైన్స్ దీనికి చాలా డీటెయిల్డ్ గా కలెక్టర్స్ అందరికీ కూడా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి హుజూరాబాద్ లో అదే విధంగా యాదాద్రిలో జరిగిన ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్ లో ఎలాగా వారికి బెనిఫిట్ అవుతుంది అనేది కలెక్టర్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా ఇప్పుడు మీరు చెప్పిన స్కీమ్స్ లాగా ఇండివిజువల్ స్కీమ్స్ ఇప్పుడు చెప్పారు మినీ డైరీ కానివ్వండి లేకపోతే వెల్లింగ్ ఆపర్చునిటీ సిమెంట్ ఇండస్ట్రీ వీటన్నిటికీ కూడా ఇప్పుడు బెనిఫిషియరీస్ ఐడెంటిఫై చేశాక రెస్పెక్టివ్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా వారు బెనిఫిషియరీస్ ఐడెంటిఫై చేసి వారికి లిస్ట్ ఇచ్చినప్పుడు వారికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ వారి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది జిల్లాలో సో వారికి మన జిల్లా ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు వారందరూ వేరే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి వివిధ శాఖల నుంచి ఉన్నారు అదేవిధంగా మన ఎంఎస్ఎంఈ దగ్గర నుంచి అలాగే మన బ్యాంకర్స్ దగ్గర నుంచి కూడా వారికి ఇంటిగ్రేట్ చేసి మీరందరికీ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో కాంప్రహెన్సివ్గా వారి హ్యాండ్ హోల్డింగ్ చేయబడుతుంది అందరి కోఆపరేషన్తో సో దాంట్లో ఇప్పుడు మేము చెప్పిన స్కీమ్స్ ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా మన జిల్లాకి ఈచ్ డిస్ట్రిక్ట్కి ఒక స్కిల్ డెవలప్మెంట్ కమిటీ ఉంటుంది సార్ దాంట్లో భాగంగా మన బ్యాంకర్స్ ఉంటారు అదేవిధంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వీరందరూ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఓటుకు ఎంతో ప్రత్యేకత ఉందని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావడమే కాకుండా తప్పకుండా ఓటు వేయాలని సూచించారు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించుకుంటున్నామని అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమైందని మంచి పాలన అందించే నాయకులను ఎన్నుకునే బాధ్యత ఓటరుపై ఉందన్నారు ఈ సందర్భంగా కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులను అందజేశారు అంతేకాక సీనియర్ సిటిజన్లను సన్మానించారు కంగ్రాచులేషన్స్
అప్రోచ్ మైల్టి అప్రోచ్ తర్వాత అవర్లు సాకిన్ నదీమ్ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో మన వీసీ గారు రాథోడ్ గారు ముఖ్య అతిథిగా నేషనల్ వాటర్స్ డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే మన ఓటు హక్కు అనే ఒక వజ్రాయుధం ఏదైతే మన చేతిలో ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా సక్రమంగా వినియోగించుకోవాలి. ఓటు హక్కు మనం వినియోగించుకొని మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్ననాడు మంచి శాసనాలు రావడానికి అవకాశం ఉంటుంది. వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో అధికార యంత్రాంగం అటు శాసనకర్తలు అందరూ సంయుక్తంగా పనిచేయడం వల్ల భారతదేశం ఇంతవరకు ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా 130 కోట్ల పైబడి జనాభా ఉన్న దేశానికి ఇంత చక్కగా ఎలక్షనీరింగ్ సిస్టమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నామంటే దానికి మన పౌరులు తలక క్రమశిక్షణ చాలా అవసరం. ఈరోజు నేను మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఇది ఒక కంటిన్యూస్ ప్రక్రియ, ఎప్పుడు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రెండవది, ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా సరే ఆ ఒక్కరోజు 1 గంట టైం చూసుకొని ఎలక్షన్స్లో అది రాష్ట్రానికి కానివ్వండి, దేశానికి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కానివ్వండి, లేదా లాస్ట్ టైర్ అయినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, అన్ని ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా పాల్గొవలసిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి 12వ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దళిత బంధును కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అట్టడుగున ఉన్న దళితుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. దళిత బంధు పథకంపై మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాజకీయ పార్టీలు అనాదిగా దళితులను ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుంటున్నాయని, వారి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్న దళితులను ఆర్థికంగా ఆదుకోవాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టారన్నారు. దళిత బంధు కింద మొదటి విడతలో 100 మందికి పథకాన్ని వర్తించచేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ పథకం నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, దశల వారీగా అందరికీ అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని అధికారులందరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు. దళిత జాతుల పట్ల, పేద వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంది కనుకనే రాత్రి చెప్పగానే మార్నింగ్ వరకు అందరు కూడా గౌరవ శాసనసభ్యులు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీ గారు అందరు కూడా రావడం జరిగింది. ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా దళితులను, అట్టాడు వర్గాల ప్రజలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు కనుక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. 70 సంవత్సరాలు దాటుతూ ఎన్నో గొప్పలు చెప్పుకుంటుంటే ఎంతోమంది మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, ఈ వర్గాలను అధికారంలో రావడానికి ఉపయోగించుకున్నారు, అధికారంలో రావడానికి ఎలక్షన్లప్పుడు వాగ్దానాలు తప్ప శాశ్వత పరిష్కారం అనేది ఈ వర్గాలకు చేయలేదు. అందుకే ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో అనేక రకాలుగా ఇంకా గుళ్ళలకు రావద్దు, ముట్టుకోవద్దు, మీరు ఈ పని చేయొద్దు, ఎన్నో రకాలుగా అవమానాలకు గురవుతున్నటువంటి జాతులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. హామీలు అనేటివి ఎలక్షన్ల వరకే పరిమితమైనవి కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం వైపు చూడలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అట్టాడు వర్గాల ప్రజలను, దళితులను, వెనుకబడిన వర్గాలను, ఓసిలో పేదలకు
सहाय से आलोचन तो दादापू वकाल स्कीम तो राष्ट्र पेद वर्ग लाभ आकल चावल लेकिन इलांट इबंध आर्थिक साजिक मरी इपड़ी अभिवृद्धि जो परस्थित मैं गमन अत्य दुर्भर जीवित साधि चलकोनी रिजर्वे इंतम चुना मैं इन उद्योग इवेम कम चुक आर्थिक असमानता पोवाले आर्थिक परिणाम प्रयोजना डैरक्ट वील्क अंदी मरी दलित बंधु स्टार्ट देशा के आदर्श निचित राष्ट्रम तेलंगाणा राष्ट्रम अनेक राष्ट्रा प्रति मुख्यमंत्री पानी घनता इला केसीआर गायकत्व में दलित बंधु मे विजयवानी मीटिंग प्रारंभ में विश्वास कल खचिता माँ उम्मीद जिले अधिकार सूचन खचिता मेमंदर वात मोदी विड़ता वैसे पूर्ति स्थाई अमल रो वि अमल दलित बंधु स्कीम वात इलांट अवनीति की आस्कार लेकिन दलार प्रमेम लेकिन अवी इंप्लीमेंटेटमे गवर्नमेंट वारी लाभ अधिकार समन्वय से मुझे तस्कूं दलित बंधु अभी जिने आदर्श ग्यारंटी चस्ता मरी स्कीम देशव्याप्त अमल मे इकड़ जेडीटीसी एससी एसटी वर्ग संबंध प्रजा प्रतिनिधि वाली कोरता इधी देशव्याप्त अमल इंका गोपदी मरी मेवरकना चादन अमल ई स्कीम को मत इबंधे पेदानी रिक्वे उम्मडि जिल्ला व्याप्तंगा अन्नि सब रिजिस्ट्रार कार्यालयाल परिधिलो भूमुल क्रय विक्रयालु ऊपंदुकुन्नायि 12 सब रिजिस्ट्रार कार्यालयालु किटकिटलाडुतुन्नायि वच्चे नेल 1వ తేదీ నుంచి భూములు ఖాళీ స్థలాలు అపార్ట్మెంట్లకు సంబంధించిన మార్కెట్ విలువలను ప్రభుత్వం పెంచుతోంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా కొత్త ధరలను అమలు చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో వచ్చే నెల నుంచి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అనేక మంది కొనుగోలు అమ్మకందారులు ముందస్తుగానే స్థిరాస్తులకు సంబంధించిన లావాదేవీలను పూర్తి చేసుకుంటున్నారు. వచ్చే నెల నుంచి ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో పన్నులను చెల్లించాలని అదేదో ఇప్పుడే రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే డబ్బును ఆదా చేసుకోవచ్చనే ఉద్దేశంతో అనేక మంది వినియోగదారులు ముందుగానే ముగించేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 584 దస్తావేజులకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వాటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు 1,43,38,93 రూపాయల ఆదాయం వచ్చింది. గత శనివారం 515 దస్తావేజులు నమోదు కాగా వాటి ధర ఖజానాకు 89,50,753 రూపాయల ఆదాయం చేకూరింది. గత 2-3 రోజుల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వినియోగదారులతో కిక్కిరిసిపోతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఎన్నో అభివృద్ధి పనులను జిల్లా కేంద్రంలో చేపడుతున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. అందులో భాగంగానే మహబూబ్ నగర్ చించోలి జాతీయ రహదారి ప్రాథమిక పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో క్రిస్టియన్ పల్లి వీరన్నపేట నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పనులను నేడు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా భూముల విలువలు పెరిగి ఈ ప్రాంత ప్రజలు ఎంతో లాభపడతారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటరావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, జాతీయ రహదారుల సంస్థ ఇంజనీర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా గత కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యం అయి ముఖ్యంగా మహబూబ్నగర్ టౌన్ అంటే 15 రోజులకు ఒకసారి నీళ్లు కరెంట్ లేక వలసలతో చదువుకున్నా కూడా బాంబే దుబాయ్ బతుకుతున్న పరిస్థితి. తెలంగాణలోనే 14 లక్షల మంది వలస పోయేటువంటి పరిస్థితి ఈ మహబూబ్నగర్ జిల్లా. జిల్లా చూస్తే వీరన్నపేట చూస్తే మరీ ఘోరం.
వీరన్నపేట కానీ బల్లగేరి కానీ టీడీగుట్ట కానీ ఈ ప్రాంతాలన్నిటి ఒకప్పుడు మావనార్ను పుట్టించిన ప్రాంతాలు. మావనార్ అనగానే మావనార్ మూలాలు ఇవి. కానీ రాను రాను ఈ ప్రాంతాలు ఎట్లయిపోయింటే అతి పేదవాళ్ళు నివసించే ప్రాంతంగా ఏర్పడడం. ఇక్కడ భూములు ఉన్నా కూడా ఎలాంటి భూములకు కరెంటు లేదు, నీళ్ళు లేవు. మరి ఏదైనా ప్లాట్ చేసుకుందామంటే ప్లాటింగ్ చేస్తే కూడా ఎవరు కొనే పరిస్థితి కూడా లేదు. అంత వెనుకబడిన ప్రాంతం వీరన్నపేటలో పట్టుమని 10 మంది కూడా కిరాయికి ఉండే పరిస్థితి ఎవరు లేరు. పేదవాళ్ళు ఉండాలి కానీ ఒక ఉద్యోగస్తులు వచ్చి వీరన్నపేటలో ఉండము అనేటువంటి పరిస్థితి కూడా లేదు. గత 6-7 సంవత్సరాలుగా ప్రయత్నం చేసి మరి మామూలు మొత్తం అభివృద్ధి చేసినా కూడా రోజు నీళ్లు కరెంటు అన్ని రకాలుగా చేసినా కూడా ఈ వీరన్నపేట ప్రాంతం అనేది కూడా అభివృద్ధి కావట్లేదు. ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి చేస్తే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి కాదని చెప్పి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన తర్వాత కొంత డెవలప్ స్టార్ట్ అయింది. 130 కోట్లతో 120 కోట్లతో ఒక రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత కొంత విలువ పెరిగింది. ఆ తర్వాత ఈ రోడ్డు కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత, వాటర్ సప్లై ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి కొంచెం ఆశ కలిగింది. మాకు ఈ ప్రాంతం కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఈ ప్రాంతం కూడా అన్ని ప్రాంతాల మాదిరిగా అవతల 200 గజాలు ఉండే పైన ఒక ఫ్లోర్ వేసుకుంటే కొడుకు పిల్లలు బతుకుతారు. కానీ ఇలా ఇక్కడ 1000 గజాలు ఉండి 3 ఫ్లోర్లు వేసినా ఎవడు చిట్టడు కూడా రాని పరిస్థితి ఉండేది. అందుకే దాదాపు 3000 మంది పనిచేసేస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూల్ని ఒక ఇన్స్టిట్యూషన్ను, ఇంకా ఇక్కడ ఒక ఇండస్ట్రీస్ కూడా తేవాలని ఆలోచిస్తూ ఉన్నాం. అలాంటి తరుణంలో ఇక్కడ కనెక్టివిటీ రోడ్డు బాగాలేదు కనుక మేము ఆలోచన చేసాం. గత సంవత్సరం 2020 9/11/2020 రోజు మరి తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఒక ఇటు సైడ్ కూడా రింగ్ రోడ్డు కావాలని చెప్పి ప్రతిపాదనలు పంపాం. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా 23/3/2021 రోజు కేంద్రానికి పంపడం జరిగింది. మా రాష్ట్రానికి రావాల్సిన దానిలో చించోలి టు మావనార్కు కనెక్టివిటీ, చించోలి టు భూత్పూర్ రోడ్డు మాకు కావాలని చెప్పి మేము అడిగినాం. రాష్ట్రాలకు ఇచ్చే వాటాలకు ఇచ్చి మా మావనార్కి ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాం. మరి దాని తర్వాత రోడ్డు శాంక్షన్ అయింది. రోడ్డు శాంక్షన్ అయిన రోడ్ని మరి టౌన్లోకి ఎంచే పోయినట్లయితే మాకు బెనిఫిట్ కాదు. ఈ పాత మాస్టర్ ప్లాన్ ఉంది, 2010లో వచ్చిన మాస్టర్ ప్లాన్కు కనెక్టివిటీ ఇచ్చినట్లయితే మా వీరన్నపేట ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది. ఫ్యూచర్లో ఈ బైపాస్కు ఆనుకొని ఇండస్ట్రీస్ వచ్చినవంటే నా వీరన్నపేట మొత్తం బతికిపోతుంది, విలువ పెరుగుతుందని చెప్పి మరి దాని ప్రపోజల్ చేయడం జరిగింది. మరి ఇది 2010న ఇచ్చిన జీవో ప్రకారం ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్కు, అవతల బైపాస్ రోడ్ ఉన్నట్లయితే అదే మాస్టర్ ప్లాన్కు లింకప్ చేసి బైపాస్ చేశాము. సేమ్ బైపాస్ ఇచ్చినట్ల మాదిరిగానే యువతలో ఉన్నటువంటి రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి బైపాస్కు ఈ యొక్క NH రోడ్ని లింక్ చేసి దీన్ని ఆ బైపాస్ రోడ్డుకు, క్రిస్టియన్పల్లి దగ్గర ఉన్నటువంటి బైపాస్ రోడ్డుకు లింకప్ చేసి దాదాపు టౌన్ చుట్టూ 70% మణిహారం ఇలాక మరి ఔటర్ రింగ్ రోడ్ ఉండేటట్టు దీన్ని చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిచే మరి కేంద్రాన్ని కోరడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు నరసింహ. వీరన్నపేట కుటుంబ ప్రెసిడెంట్. మా వీరన్నపేట డెవలప్ అవుతున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. డబల్ బెడ్రూమ్లు కానీ, రోడ్డు కానీ, గురుకుల రెసిడెన్సీ స్కూల్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, డే బై డే వాటర్ కానీ అన్ని వస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. సినానాకి ఇప్పుడు రుణపడి ఉంటాం. తెలంగాణ అగ్రి డాక్టర్ అసోసియేషన్ మహబూబ్ నగర్ జిల్లా శాఖ క్యాలెండర్ డైరీని జిల్లా కేంద్రంలోని ZP సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ దిశను మార్చే విధంగా ప్రభుత్వం అనేక కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నట్లు వారు వివరించారు. రైతుల శ్రేయస్సు కోసం వ్యవసాయ శాఖ అధికారులు ఎంతో కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈరోజు మన గౌరవ మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన ఉమ్మడి మన మహబూబ్నగర్ జిల్లాలో అయిన నారాయణపేట్ మరియు మహబూబ్నగర్ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ZP చైర్మన్లు వాళ్ళ సమక్షంలో మా తెలంగాణ అగ్రి డాక్టర్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించుకోవడం అనేది మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. వ్యవసాయ శాఖలో
అనేది తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఇది మాది మేజర్ సంఘము. ఈ సంఘము మా వ్యవసాయ అధికారులు అందరూ నిత్యము రైతు గురించే మేము పాటుపడతాము, రైతు గురించే మేము ఎక్కువ శ్రమిస్తాము. ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరగాలని, ప్రతి సలహాలు సూచనలు కూడా మా అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుంది. రైతుకి ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా వ్యవసాయ శాఖ రైతులకు అండగా ఉంటుంది. అండగా ఉండి మా సభ్యులు అందరూ మన రైతులకు సేవలోనే ఉంటారు. ముఖ్యంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతుల పంటల్లో ఉండే చీడపీడల నివారణకు కానీ, ప్రతి ఒక్క దానికి నూతన రకాల వంగడాల గురించి చెప్పడం కానీ, కొత్త పద్ధతులు కానీ, సేంద్రీయ వ్యవసాయం గురించి కానీ, వీటన్నిటి గురించి మా వ్యవసాయ శాఖ సంబంధించిన మా సంఘం సభ్యులైన మా జిల్లా సభ్యులు అందరూ ప్రతి ఒక్క రైతుకు మండల వారీగా మా మండల వ్యవసాయ అధికారులు మన దాదాపు 15 మంది మనకు మండల వ్యవసాయ అధికారులు మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 64 మంది వ్యవసాయ అధికారులు మనకు ఉన్నారు. మా వీళ్ళంతా మన ఒక సంఘంగా ఏర్పడి మేము మాకు మాకు ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమైనా ఇష్యూలు ఉన్నా కూడా మేము యూనిట్గా ఉండి మా ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకుంటూ రైతులు కూడా మేలు కోరి, రైతులకు కూడా అండదండలు పోయి ఎప్పుడు అందజేస్తూ, ఎప్పుడు రైతులు మేలు చేసే సంఘంగా మా సంఘం ఎల్లప్పుడూ రైతులు ఎప్పుడు రైతులకే ఉపయోగకరంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మహబూబ్నగర్ పట్టణ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఖాదర్ను పార్టీ అధిష్టానం నియమించింది. హైదరాబాద్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తనకు నియామక పత్రాన్ని అందజేసినట్లు ఖాదర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని తెలియజేశారు. యూత్ అధ్యక్షుడిగా యువకులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన వెల్లడించారు. తనను నమ్మి ఈ పదవి అందించిన రాష్ట్ర శాఖకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నిన్ననే నాకు ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి గారి చేతుల మీద నాకు ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. దీనికి మా కొత్వాల్సా డిసిసి ప్రెసిడెంట్ గారు, ప్లస్ మా డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాసు యాదవ్ గారు, అసెంబ్లీ ప్రెసిడెంట్ జే చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో నాకు నిన్న టౌన్ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డా ఆర్డర్ కాపీ ఇచ్చారు. నేను వాళ్లకు కృతజ్ఞతలు ఉంటా. ఇంకోటి, నేను కష్టపడి పనిచేస్తా పార్టీ కోసము, యూత్ కాంగ్రెస్కి డెవలప్మెంట్ చేస్తా. అందరు టౌన్ కాంగ్రెస్ కమిటీ మెంబర్స్కి, నా పెద్దలకు చిన్నలకు అందరికీ నేను తీసుకొని వాళ్ళ ఎంబడి సూచనలతో పనిచేస్తానని. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. కొల్లాపూర్లో 50 పడకల ఆసుపత్రిని ప్రారంభోత్సవానికి వెళ్తున్న మంత్రిని అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పెంట్లవెల్లి చిన్నంబావి పెద్ద కొత్తపల్లిలో జూనియర్ కళాశాలలు మంజూరు చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ముదిరాజ్ సంఘం క్యాలెండర్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు ముదిరాజ్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఎస్పీ వెంకటేశ్వర్లతో కలిసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ముదిరాజ్ భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహులు, టీఆర్ఎస్ నాయకులు నవకాంత్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నరసింహులు, విజయకుమార్, శివన్న తదితరులు పాల్గొన్నారు. అయితే మా మినిస్టర్గా మా ఎన్జిఓ దయ ఉంచి 5 లక్షలు శాంక్షన్ చేసిన వెనుక బిల్డింగ్కు, ఆ 5 లక్షలు కన్స్ట్రక్షన్ సరిపోదని చెప్పి రిక్వెస్ట్ చేస్తే సార్ ఈరోజు వచ్చి మాకు ఇంకో 10 లక్షలు శాంక్షన్ చేసిండు, మరియు క్యాలెండర్ ఆవిష్కరణ చేసిండు. మినిస్టర్ గారు ఎల్లవెళ్ళలా మాకు సహకరిస్తున్నందుకు మరీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడికి వచ్చేసి మాకు ముదిరాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిండు. మరి వెనుక ఎక్స్టెన్షన్ రూమ్ కూడా ఇంతకు పూర్వము 5 లక్షలు శాంక్షన్ చేసిండే, అవి అయిపోయినాయి. ఇంకా 10 లాక్స్ కూడా అది కంప్లీట్ కావడానికి 10 లాక్స్ మంజూరు చేస్తున్నాడు.
అతనికి మా సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం. ముఖ్యంగా కరోనా ఉన్న నేపథ్యంలో పెద్ద సభ పెట్టాలని ఆలోచిస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వమే బ్యాన్ చేసిందంట. సభలు సమావేశాలు కరోనా సమయంలో ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజలకు ఏం జరుగుతుంది? మరి ఈరోజు మనం ఈ ఆసుపత్రిని ప్రారంభంగా వాడుకున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు విషయాలు కోరుతున్నారు. ముఖ్యంగా కొల్లాపూర్ వాసులు డయాల్ సిస్టమ్ కోసం ఇబ్బంది పడతా ఉన్నారు కనుక మహబూబ్ నగర్ శాఖ వెళ్లాల్సిన అవసరం. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి మరి మూడు మెడికల్ కాలేజీలకు రావడం అంటే ఈ జిల్లా ప్రజలకు వైద్యం చాలా అందుబాటులోకి వస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు కొన్ని చోట్ల పిహెచ్సి సెంటర్ కూడా సార్ తప్పకుండా నేను ఆ ప్రతిపాదన తెప్పించుకొని వీలైనంత వరకు సహాయం చేస్తాను. కొత్త సంతల కోసం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. మీరందరూ చూశారు బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఆగమాగమైంది. వాళ్ళకి ఎందుకు టెన్షన్ పడుతుందో నాకైతే అర్థమవుతుంది. ఒక మంచి పని చేస్తే హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి దాని మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మన ఊరు మన బడి కింద 7280 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతా ఉంది. ముఖ్యంగా ఈ మన ఊరు మనబడి అనే కార్యక్రమం మన పాఠశాలల యొక్క దశ దిశ మారుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకు చదువు చెప్పాలి. అంతేకాదు అన్ని పాఠశాలల్ని కార్పొరేట్ స్కూళ్లకు తగ్గట్టుగా ఆ స్థాయిలో వీటిని తీర్చిదిద్దాలని చెప్పి పెద్ద ఎత్తున బడ్జెట్లో నిధులు పెట్టాం. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దళిత బంధు పథకంపై జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొదటి విడత కింద 100 మందికి దళిత బంధు అమలు చేస్తామని వెల్లడి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంతో ముఖ్యమైన ఆయుధమన్న కలెక్టర్ వెంకట్రావు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం. మహబూబ్ నగర్ చించోలి జాతీయ రహదారి పనులకు భూమి పూజ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పట్టణానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.